భగవానుడు తన విభూతులను గురించి ఇంకా తెలియపరచటము ఈ 35వ శ్లోకంలో కూడా మనము తెలుసుకుంటున్నాము. బృహుస్సామతతా సామ్యాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. గానము చేయుటకు అనువైన శృతులలో బృహుస్థామమును నేను, ఛందస్సులలో గాయత్రి ఛందస్సును నేను, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువును నేనే. సామవేద గానములలో బృహుస్థామమును, ఛందస్సులలో గాయత్రియు, మాసములలో మార్గశిర మాసమును, ఋతువులలో వసంత ఋతువును నేనే అయి ఉన్నాను అని భగవాన్ చెప్తున్నాడు. మాసాన మార్గశీర్షోస్మి, ఈ క్రింది కారణాల చేత మార్గశిర మాసం యొక్క శ్రేష్టత్వము సూచించబడుతున్నది. పూర్వము మహాభారత కాలంలో సంవత్సరము మార్గశీర్ష మాసముతోటే ప్రారంభమవుతుండేది, కాబట్టి అది అన్ని మాసములకును మొదటి మాసముగా అయి ఉండేది. ఇంకా ధనుర్మాస కాలమైన ఆ సమయము మహాపవిత్రమైందిగా ఉంటుంది. శాస్త్రములందు కూడా ఆ సమయంలో వ్రతాలు ఉపవాసాలు చేయటం వల్ల గొప్ప ఫలితము కలుగుతుంది అని చెప్పబడింది. జనులకు కొత్త పంట చేతికొస్తుంది, అందరి వద్ద ధాన్యము పుష్కలంగా ఉంటుంది. ఇంకా ఏంటంటే వాల్మీకి రామాయణమునందు మార్గశీర్ష మాసము సంవత్సరమును భూషణమునగా వర్ణించబడింది. భగవద్గీత యందు కూడా ఈ మార్గశిర మాసమందే భగవద్గీత ఆవిర్భవించింది కాబట్టి ఈ మార్గశిర మాసానికి అంత విశిష్టత ఉన్నది. మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీత ఆవిర్భవించింది. అవతార పురుషులైన దత్తాత్రేయులు కూడా ఈ నెల యందే జన్మించారు. మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజు వాతావరణము చల్లగా ఉండటం వల్ల జనులందరూ వారి హృదయములు ఉల్లాసముగా ఉండటం వల్ల ధ్యానం చేసుకోవటానికి మొదలైన వాటికి ఆ సమయము చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఋతూనాం కుసుమాకర అంటే వసంత ఋతువులందు చెట్లన్నీ కూడా చిగిర్చి శోభాయమానంగా ఉంటాయి. అప్పుడు వాతావరణము కూడా సమశీతోష్ణముగా ఉంటుంది. అందుకే అన్ని ఋతువులలో ఇది శ్రేష్టముగా వర్ణించబడింది. శ్రీరామచంద్రుడు కూడా ఈ పవిత్ర ఋతువునందే జన్మించారు అని తెలుస్తున్నది. ఇంకా భగవంతుని విభూతులను గురించి తెలియజేయటము తదుపరి 36వ శ్లోకంలో మనము తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.